నమస్తే గురువు గారు. శ్రీమాతృ నమః. గురువు గారు, చాలా మంది జాతి రత్నాలను పెట్టుకుంటూ ఉంటారు చేతి వెళ్ళికి. అసలు జాతి రత్నాలను ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఉపయోగాలు ఏంటి, ఒకవేళ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేని ఆధారంగా పెట్టుకోవాలంటారు జాతి రత్నాలను? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ స బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. జాతి రత్నాలు అంటే దీనికి ఒక శాస్త్రం ఉంది, రత్న శాస్త్రము అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో ఏ స్టోన్కి అంటే ఏ రత్నానికి ఎంత మహిమ ఉంది, అది పెట్టుకోవడం ద్వారా అది మనిషికి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని రత్నశాస్త్రం చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కలర్ని నిర్ణయించారు, అలాగే అదే కలర్లో ఉన్నటువంటి రత్నాన్ని కూడా ఆ గ్రహానికి సూచించడం జరిగింది. అయితే ఈ రత్నాలు ఎలా ఉంటాయంటే, మార్కెట్లో అనేక విధమైన రత్నాలు దొరుకుతున్నాయి. అవి ఒరిజినలా, డూప్లికేటా, సెకండ్ క్వాలిటీయా, ఫస్ట్ క్వాలిటీ, అవి కనిపెట్టడం చాలా కష్టం. అవి ఎంత ల్యాబ్ టెస్టెడ్ చేసినా కూడా అది ఎంతో కొంత డూప్లికేట్ అయినా ఉంటుంది, బేసిక్ సెకండ్ క్వాలిటీ అయినా ఉంటుంది, లేదంటే ఏదో ఒక సింథటిక్ స్టోన్ లాగానే ఏదో ఒక స్టోన్ లాగా కనిపిస్తుంది. ఈ జాతి రత్నాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి విభేదాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా మందికి. నిజానికి స్టోన్స్ అనేటటువంటి మనిషిని ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఏ రకంగా మనిషిని కాపాడతాయి, అసలు ఈ స్టోన్స్ పెట్టుకోవడం ద్వారా గ్రహాల మూమెంట్ ఏదైనా మనిషి మీద కొంత పాజిటివ్ గా కనిపిస్తుందా అనేటటువంటి ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నాయి. చాలా మంది నన్ను అడిగారు కూడా. చాలా మంది అడిగేసరికి నేను ఒకటే చెప్పా, రత్న ఈ జాతి రత్నాలు అనేటటువంటివి ఏవైతే నీకు స్టోన్స్ ఇస్తారో ఆ స్టోన్స్ లో శక్తి ఉండదు నీకు. శక్తి ఎప్పుడు ఉంటుంది, నువ్వు మన దగ్గరికి ఏదైనా ఒక స్టోన్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మంత్రానికి, దాంట్లో ఉన్నటువంటి శక్తికి మాత్రమే ఆ స్టోన్ కి ఒక పవర్ అనేటది జనరేట్ అవుతుంది. నువ్వు లక్ష రూపాయలు పెట్టి ఒక డైమండ్ తీసుకున్నా, లక్ష రూపాయలు పెట్టి ఒక నువ్వు కనకపుష్పరాగం తీసుకున్నా, అక్కడ నువ్వు తీసుకున్న వస్తువుకి విలువ ఉండదు. ఎప్పుడైతే ఆ వస్తువుకి ప్రాణశక్తి గాని, ఆ వస్తువుకి మంత్రశక్తి గాని, ఆ వస్తువుకి ఎప్పుడైతే దైవిక శక్తిని నువ్వు ఐక్యం చేస్తావో, అప్పుడు ఆ యొక్క స్టోన్కి ఆ యొక్క రాయికి దైవిక శక్తి అనేటటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది. అది ముందుగా అర్థం చేసుకోవాలి. ఏదో స్టోన్ నేను 100,000 పెట్టి కొన్నానండి, 200,000 పెట్టి కొన్నాను, ఇది ఒరిజినల్ అని చెప్పి ఇచ్చారు అని చెప్పి చాలా మంది నాకు ఇప్పటికీ కూడా అడుగుతూ ఉంటారు. కొన్నావు బాబా, అది నీ ఇష్టం, నీ వ్యక్తికి తెలుసు, నా దగ్గర తీసుకోలేదు కదా, నువ్వు ఎవరి దగ్గర తీసుకుందావు వాళ్ళ దగ్గర అడుగు, నా దగ్గర తీసుకుంటే నేను దానికి బాధ్యత వహిస్తాను, నా దగ్గర తీసుకోలేదు ఏం చేయలేదు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు దాని గురించి వాళ్ళకి అడుగు అని చెప్తాను. ఒకవేళ నా దగ్గర కనుక తీసుకుంటే వాళ్ళకు ఒకటే చెప్తాను, ఇది కనిపిస్తున్నది కేవలం ఒక శిల, ఒక రాయి మాత్రమే, ఈ రాయిలో ఎప్పుడైతే శక్తి ఆవాహన అవుతుందో అప్పుడు ఈ దీనికి నీకు శక్తి అనేటటువంటిది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. అంతేకాని ఇక్కడ నువ్వు రాయిను, నువ్వు ఇంకా దేన్నో ఆ డబ్బు కొనుక్కున్నటువంటి డబ్బును నువ్వు నమ్మకు, దీంట్లో ఉన్న శక్తిని నువ్వు నమ్మాలి. ఆ శక్తిని నమ్మితేనే దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ శక్తి అనేటువంటి నీలో ఐక్యమవుతుంది. ఎప్పుడు కూడా ఒక స్టోన్, ఒక బంగారంలో ఒక స్టోన్ మనం తయారు చేసి పెట్టుకుంటే గనక ఆ స్టోన్ కింది భాగం, ఇప్పుడు ఇది ఉంగరం ఉంది కదమ్మా, ఈ పైన దీనికి స్టోన్ లేదు, ఈ పైన ఒక స్టోన్ ఉంది అనుకోండి, ఈ స్టోన్ పైన ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్టోన్ ఈ కింది వెనక భాగంలో ఈ స్టోన్ అనేటటువంటిది కొద్దిగా తెరిచి పెడతారు, అంటే మన బాడీకి ఆ స్టోన్ అనేటటువంటి తగిలేలా పెట్టాలి. ఆ రకంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆ స్టోన్ ఎప్పుడైతే మన బాడీకి టచ్ అవుతుందో, మన వేళ్ళకి టచ్ అవుతుందో, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఎప్పుడైతే మన బాడీకి టచ్ అవుతుందో దాని నుంచి వచ్చే పవరే ఆ మన శక్తి, మన శరీరాన్ని కానీ ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఫోర్స్ని కానీ మనకు కాపాడుతుంది. అది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ స్టోన్ ఎనర్జీ ఉంటుందో అది ఎప్పుడైతే మన బాడీకి టచ్ అవుతుందో అప్పుడు ఆ గ్రహం నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మన శరీరానికి తగలకుండా మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అది స్టోన్ కున్నటువంటి బేసిక్ నాలెడ్జ్. చాలా మంది 100,000 పెట్టుకున్నామండి, 1,000,000 పెట్టుకున్నాము, నువ్వు ఎంత పెట్టుకున్నా దాంట్లో శక్తి లేకపోతే ఆ స్టోన్ ఒక రాయితో సమానం తప్ప దానికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. నువ్వు 10 రూపాయలు పెట్టి స్టోన్ కొను, దాంట్లో ఎప్పుడైతే ప్రాణశక్తి, మంత్రశక్తి ఎప్పుడైతే అవపోసనం పడతామో, మంత్రశక్తిని ఎప్పుడైతే ఆ స్టోన్ లో ధారపోస్తామో అప్పుడే ఆ స్టోన్ కి అది రాయైనా, రప్పైనా, రత్నమైన ఏదైనా సరే, మంత్రం అనేటటువంటిది ఎప్పుడైతే ఒక వస్తువుని పెట్టి మనం పూజ చేస్తామో ఆ మంత్రానికి అక్కడ విలువ తప్ప నువ్వు కొన్నటువంటి రాయికి కాదు, నువ్వు కొన్నటువంటి రత్నానికి కాదు.
మనం ఏదైతే మంత్రంతో తంత్రంతో యంత్రంతో ఒక స్టోన్ ని పూజించి మనం ఇస్తామో అప్పుడే దానికి అంత ప్రత్యేకత. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, ఇప్పుడు నా దగ్గర ఈ స్టోన్స్ ఉన్నాయి, ఈ స్టోన్స్ ఎప్పుడు కూడా నేను ఎవరికి పడితే వాళ్ళకి ఉన్నాయి. జాతక పరంగా వాళ్ళ జీవితంలో ఏ గ్రహం నీచ స్థానంలో ఉందో లేదా వాళ్ళకు దశ ఏదైనా బ్యాడ్ పొజిషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళకు ఏదైతే బ్యాడ్ పొజిషన్ నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ ఇస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే నక్షత్ర పరంగానో లేదంటే జాతక పరంగానో లేదంటే వారికి ఇప్పుడు ఏ గ్రహం బాగాలేదు ఆ రకంగా ఇస్తారు. కానీ అన్యాదాలు కాదు, ఎప్పుడైతే వాళ్లకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ఏదైతే వాళ్లకు గుడ్ టైమా బ్యాడ్ టైమా, గుడ్ పొజిషనా బ్యాడ్ పొజిషనా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి వాళ్లకు బ్యాడ్ పొజిషన్ లో ఏ గ్రహం అవుతుందో దానికి తగినటువంటి రెమెడీస్, దానికి తగినటువంటి స్టోన్ మాత్రం నేను ఇస్తాను. ఇప్పుడు ఈ స్టోన్స్ అనేటటువంటివి చాలా మందికి స్టోన్స్ ఎక్కువ ధరలు దొరికితే తక్కువ. ఇప్పుడు నా దగ్గర నేను అందరికి ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు అంత పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఎక్కువగా ఉంటారు, వాళ్ళ కోసం నేను లక్షలు పెట్టు నువ్వు 1000 పెట్టు అని నేను అడగను. నీ స్తోమత వాళ్ళ స్తోమత ఎంతైతే ఉందో వాళ్ళకు తగినట్టుగా నేను ఈ స్టోన్ ఇస్తాను. చాలా మందికి ఫ్రీగా కూడా ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు చాలా అతి వీక్ పొజిషన్ లో చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు, అలాంటి వారికి కూడా నేను ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాకపోతే మినిమం అయితే ఛార్జ్ పే చేసి ఇలాంటి స్టోన్స్ ఈ సర్టిఫైడ్ తో సహా చాలా మంది ఇస్తూ ఉంటారు. దీనికి ఎప్పుడైనా కూడా దీంట్లో ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది, దానికి అందరూ కూడా ఇలాంటి సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు. కార్డ్స్ అంటే ఇలాంటి కార్డ్స్ అనేటటువంటి అది ఒరిజినలా బేసిక్ సెకండ్ మోడలా లేదంటే డూప్లికేటా, ఇవన్నీ కూడా దీన్ని ల్యాబ్ టెస్టెడ్ చేసి ఇస్తారు. ల్యాబ్ టెస్టెడ్ ఒక్కొక్కసారి ఇలా అయింది అంటే మినిమం ఏదైతే స్టోన్ ఉందో అది మినిమం క్వాలిటీగానే ఉంటుంది. ఆ క్వాలిటీగా ఉన్నటువంటి ఏదైతే స్టోన్ ఉందో దానికి మనం ఎప్పుడైతే పూజ చేస్తాం అప్పుడు దాంట్లో శక్తి అనేటటువంటిది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటుంది. స్టోన్ తో సంబంధం ఉండదు, దానితో ఉన్న శక్తి సంబంధం, శక్తే కదా సంబంధము, వస్తువు ఏది అని ముఖ్యం కాదు. ఆ వస్తువు అనేటటువంటిది శక్తిని మనం నింపామా లేదా, ఆ వస్తువుకి మనం ఇప్పుడు ఉదాహరణకు ఈ స్టోన్ ఉంది, ఉదాహరణకు మనం పచ్చ ఉంది అనుకోండి, పచ్చ దేనికి సంబంధించినటువంటిది, బుధుడికి సంబంధించినటువంటిది ఈ పచ్చ. ఈ పచ్చలో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది, సెకండ్ క్వాలిటీ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. కానీ డూప్లికేట్ కి అంత మనం పవర్ జనరేట్ చేస్తాం, కానీ మనిషికి అంత పవర్ అనేటువంటిది ఇది ఫస్ట్ క్వాలిటీ. ఈ ఫస్ట్ క్వాలిటీ అనేటటువంటిది ఈ ఇది బుధ మహర్దశ బాగా లేనటువంటి వాళ్లకు, మాటలు సరిగ్గా రానటువంటి వాళ్లకు, జ్ఞానం లేనటువంటి వాళ్లకు, కొంతమంది పిల్లలు అబ్నార్మల్ గా ఉంటూ ఉంటారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడరు, ఎవరితో ఎక్కువగా బిహేవ్ చేయరు, అసలు వాళ్ళు ఎవరితో కలుద్దామన్నా కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు బుధ మహర్దశలో ఉన్నటువంటి వాళ్లకు ఇలాంటి జాతి పచ్చ ఇస్తూ ఉంటాం. ఈ జాతి పచ్చకు ఏం చేస్తాము, బుధుడి యొక్క శక్తిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాము, అలాగే పరమేశ్వరుడి యొక్క శక్తి రుద్రంతో నమకంతో చమకంతో పంచసూక్తాలతో చక్కగా దీన్ని అభిషేకించేసి 3 రోజులు దీని అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందర పెట్టి 4వ రోజు వాతనికి పంపించి అంటే ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఉన్నటువంటి శక్తికే ప్రధానం తప్ప ఈ వస్తువు ఇప్పుడు ఇలా తీసుకుపోయి పెడితే దీంట్లో ఏం లేదు, ఇది కేవలం ఒక రాయి మాత్రమే. ఈ రాయిలో మనం ఎప్పుడైతే శక్తిని ఆవాహన చేస్తామో అప్పుడే ఈ స్టోన్ కి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఈ స్టోన్ పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళు కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, గురుగారి ఈ స్టోన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయి. స్టోన్స్ కి ఎలాంటి నియమాలు ఉండవు, ఈ యొక్క జాతి రత్నాలకు ఎలాంటి నియమాలు ఉండవు, నువ్వు నిత్యం ఎలా ఉంటావో అలాగే ఉండొచ్చు. నీ చేతికి ఎప్పుడైతే నువ్వు ధరిస్తావో ఆ స్టోన్ నీ కింది భాగం అడుగు భాగం ఏదైతే కొంత ఏదైతే భాగం ఉంటుందో అది ఆ స్టోన్ నీ శరీరానికి ఎప్పుడు కూడా తగులుతూ ఉండాలి. అయితేనే నీకు ఆ స్టోన్ యొక్క శక్తి నీ యొక్క శరీరానికి తాకడంతో నీలో తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నీకంటూ ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి ఇప్పుడు బుధుడు బాగాలేడు, ఆ గ్రహం నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది. స్టోన్స్ లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, ప్రతి ఒక్క స్టోన్ ఆ కలర్స్ ఇప్పుడు స్టోన్స్ లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్ ఇదేని ఇప్పుడు కనకపుష్యరాగం ఉంది బృహస్పతికి సంబంధించింది, జాతి పచ్చ ఉంది బుధుడికి సంబంధించింది, నీలం ఉంది శనికి సంబంధించినటువంటి, ఇలా వాళ్ళ జాతి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం మా ఎవరికి మకర కుంభ మీన రాశుల వారికి నడుస్తుంది, అలాంటి వారు నీలం పెట్టుకుంటే బాగుంటుంది. నీలం పెట్టుకోవడం ద్వారా ఆ గ్రహం నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ స్టోన్ పెట్టుకోవడం ద్వారా కలుగుతుంది. స్టోన్స్ లో కూడా చాలా శక్తి ఉంటుంది, అది నమ్మి పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో కొన్ని అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం కూడా కొన్ని కొన్ని స్టోన్స్ పెట్టుకోవడం ద్వారా ఉంటుంది. దేనికైనా కూడా నమ్మకమే ప్రధానం, అలా నమ్మకంతో పెట్టుకుంటే గనక
తప్పకుండా జాతి రత్నాలకు కూడా ఒక మంచి శక్తి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేటటువంటి చూపిస్తుందమ్మా. అది కూడా జాతకానికి అనుగుణంగా ఏది మ్యాచ్ అవుతుందో అది పెట్టుకో. జాతకానికి ఏది మ్యాచ్ అవుతుందో, నీకు ఏ గ్రహం బాగా లేదో, ఏ దశ బాగా లేదో, ఆ దశకు సంబంధించి మాత్రమే పెట్టుకో. మళ్ళీ ఆ దశ ఉన్నంత వరకే ఆ స్టోన్ పనిచేస్తుంది. లైఫ్ టైం ఏ స్టోన్ ఎవరికి పనిచేయదు. చాలా మంది అనుకుంటారు ఇది నా నక్షత్ర ప్రకారం పెట్టుకున్నాను, లేదా ఇది నా రాశి ప్రకారం పెట్టుకున్నాను, లేదా ఇది నా దశ ప్రకారం. ఎవ్వరు ఏ స్టోన్ పెట్టుకున్నా అది కేవలము ఆ దశ నడిచేంత వరకు మాత్రమే. ఆ దశ అయిపోయిందా ఆ స్టోన్ లో ఉన్నటువంటి శక్తి కూడా పోతుంది. కనుక దశల వారీగా నీకు దశ యోగించిందా లేదా, లేదా నీకు ఏ గ్రహం నీచ స్థానంలో ఉంది, లేదా నువ్వు ఏదైనా కార్యం అనుకుంటావు అది కార్యం నెరవేరలేదు, ఎప్పుడు ఇబ్బందులు అవుతున్నాయన్నప్పుడు దాని పేరు మీద కూడా ఈ యొక్క స్టోన్స్ అనేవి పెట్టుకుంటుంటారు. ముఖ్యంగా కార్యానికి అలాగే నక్షత్రానికి దశకు రిలేటెడ్ గా ఉన్నటువంటిది మాత్రమే స్టోన్స్ ధరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏది పడితే అది ధరించడము, నక్షత్ర పరంగాను రాశి పరంగాను ధరించడము. ఇక ధరించాను కదా నా జీవితంలో అన్ని మార్పులు వస్తాయి, ఇలా ఎప్పుడు కూడా జరగదు. దశ ప్రకారంగా నీకు ఏ గ్రహం బాగా లేదో దానికి తగినటువంటి విధంగానే నువ్వు స్టోన్ ధరిస్తే ఆ స్టోన్ యొక్క ప్రభావము, ఆ గ్రహం యొక్క ప్రభావం రెండు కూడా నీ మీద పాజిటివ్నెస్ ని కురిపించి నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ వ్యతిరేకంగా పెట్టుకుంటే నెగిటివ్ వైబ్స్ ఏమైనా వస్తాయి గురు? 100% వస్తాయి. ఇప్పుడు చెప్పిన వాటికి ఏదైతే మనం నెగిటివ్ గా పెట్టుకుంటామో ఆ నెగిటివ్ వైబ్స్ కూడా మంచివి. పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్స్ కూడా ఇలాగో ఉంటాయి. ఆ నెగిటివ్ వైబ్స్ పడ్డాయి అని అంటే గనక జీవితం మళ్ళీ ఇంకా సర్వనాశనం అవుతుంది. కనుక అలాంటివి చెప్పకుండా దయచేసి స్టోన్స్ ధరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గరున్న జ్యోతిష్కులను సంప్రదించండి. మంచి మంచి స్టోన్ తీసుకోండి, దాంట్లో శక్తిని మంచిగా నింపి ఆ స్టోన్ ని మంచిగా పూజించి, ఒకవేళ మీకు నమ్మకం లేదు మీరే స్వయంగా వచ్చి పూజ చేయించుకొని స్టోన్ ని ధరించండి. అలా ధరిస్తే గనక మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టోన్స్ ద్వారా కూడా ఎంతో కొంత పాజిటివ్నెస్ అనేటటువంటిది మనిషిని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందమ్మా. మంచి రక్షణ, మంచి రక్షణ ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది. అవునమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రి.